హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ మీరు చూస్తున్న విన్నో అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే మొన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాను అది ఏంటంటే మనకు ఎంత వాటర్ ఏంటంటే మనకు వరి పొలం అనే మిషన్ కోసిస్తుంది అని అయితే వీడియో అయితే పెట్టినాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వీడియో చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు మనం నేను చేసినా కదా ఆ వీడియో ఎంతవరకు అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపెడతాను ఇక్కడ చూసినాక అంతవరకు అయితే ఇక్కడ మాక్సిమం అయితే మనకు నైంటీ పర్సెంట్ అయితే కోసేసింది మన వరి పొలాన్ని మొత్తాన్ని కాకపోతే కొన్ని చోట్ల అయితే వదిలేసింది మనకు ఎందుకు ఎందుకు వదిలేసింది కూడా అది కూడా మీకు వీడియో అయితే చెప్తాను ఇక ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని చోట్ల ఈ విధంగా అయితే మనకు వదిలేసింది ఇక్కడ వదిలేయడానికి కారణం ఏందంటే మనకు కెజ్యూల్ చేసేటప్పుడు ఏంటంటే ట్రాక్టర్ అనేది ఈ చోట్ల అనేది మనకు దిగింది అందుకని ఈ చోట్ల ఏంటంటే మనకు చైన్ మిషన్ కూడా దిగుతుంది అందుకని ఏందంటే ఇక్కడ కొయ్యడానికి అయితే వాళ్ళు రాలేదు మ్యాక్సిమం అయితే కొయ్యడానికి ప్రయత్నించున్నారు కానీ అది దిగిపోతుండదు ఏమిటందంటే మనకు వదిలేసిన వాళ్ళైతే ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉన్నది కొన్ని చోట్ల ఇక్కడ 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 ఒకటి ఇక్కడ ఒకటి ఇలా అయితే ఈ మడి అయితే మొత్తానికి వదిలేసిన అయితే కాకపోతే ఫస్ట్ ఈ మడిలోనే వెళ్ళింది మనకు చెన్ని మిషన్ ఇక చూపెడతాను అది ఆల్రెడీ మనం చేతులతో ఎక్కువ వస్తున్నాము ఈరోజైతే ఇక ఇక్కడ చూస్తూ ఇక్కడ చూస్తున్నాక ఇక ఈ విధంగా అయితే మనం అయితే చేతులతో ఎక్కువ వస్తున్నాము చేతులతో ఏందంటే ఒక కుప్పల రూపంలో మనం పెట్టేస్తున్నాము కాకపోతే ఇందులో కూడా వాటర్ ఉన్నాయి మనకు ఇందులో కూడా చాలా వాటర్ ఉన్నాయి ఇలా కోసేసి ఏంటంటే మనకు బయటకు తీసేయాలి బయటకు తీసేసి కోసిన తర్వాతే మనకు బయటకు తీసేయాలి ఏంటంటే మొత్తం కింద అవి గొలుసులు అన్నీ గింజలు అనేవి ఖరాబ్ అయిపోతాయి మనకు వరి గింజలు అందుకని ఏంటంటే మనకు కోసిన వెంటనే ఏంటంటే మనం తీసేయాలి ఈ విధంగా అయితే ఉన్నది అయితే మనకు నైంటీ పర్సెంట్ అయితే కోసేసింది మొత్తానికి కాకపోతే కొన్ని చోట్లనే వదిలేసింది ఈ మడిలో కొంచెం ఆ కింద మడిలో కొంచెం అయితే వదిలేసింది ఈ మూడో మడిలో అయితే మనకు వదిలేసింది అందుకని అయితే మనమైతే చేత్తోనే కోయాల్సి చేత్తోనే కోస్తున్నాం మేమైతే కాకపోతే వాటర్ అయితే ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ వాటర్ తక్కువ ఉండకూడదు మనకు అది వారి వారి చైన్ మిషన్కి వచ్చేటప్పుడు ఏంటంటే మనకు వాటర్ అనేది తక్కువ ఉండకూడదు బాగా ఎక్కువనే ఉండాలి ఎక్కువ ఉంటే ఏంటంటే మనకు వాటర్ ఎక్కువ ఉన్నాయి కొద్దీ అవి కొయ్యడానికి బాగా బాగా అయితే వాళ్ళు అయితే అంటున్నారు ఈ విషయం కూడా మీకు చెప్తున్నాను నేను అంటే వాటర్ అనేది చాలా ఎక్కువ ఉండాలి మనకు మడిలో అనేది మరి ఎక్కువ కాక కాకపోయినా ఏంటంటే మనకు వాటర్ అనేవి మడిలో ఉండాలి మరీ తక్కువ బురద బురదగా ఉండకూడదు ఎక్కువ వాటర్ ఉంటే ఏంటంటే వాళ్ళకు కొయ్యడానికి మంచిగా వస్తుంది అని వాళ్ళు అయితే చెప్తున్నారు ఈ విధంగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఈరోజు అయితే కోసేస్తున్నాం మొత్తానికి అయితే కోసేసి ఒక చోట అయితే జమ చేస్తున్నాం మేమైతే ఇన్ని ఇంత వాటర్ ఉన్నాయి మా అది అయితే ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ వీడియో నేను పెట్టినప్పుడు ఏంటంటే కింద కామెంట్ ఎంత వచ్చిందంటే మీకు ఆ చైన్ మిషన్ గంటకి మీ ఏరియా సైడ్ ఎంతకు వస్తుంది అని అయితే వచ్చింది అయితే కొన్ని అయితే కొన్ని చోట్ల వచ్చేసి అది గంటకు వచ్చేసి చైన్ మిషన్ రెండు వేల నాలుగు వందలకి వస్తుంది కొన్ని చోట్ల రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల దాకా కూడా వస్తుంది అయితే వాళ్ళు ఏరియాని బట్టి అయితే కోయడం జరుగుతుంది ఇటు మా ఏరియా సైడ్ అయితే ఇక రెండు వేల ఐదు వందలు అయితే తీసుకుంటున్నారు అయితే ఇంకో సైడ్ ఇంకో సైడ్ కూడా మనకు పొలం ఉన్నది అటు సైడ్ ఏంటంటే మనకు రెండు వేల నాలుగు వందలు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు కాకపోతే మనకు తేడా ఉన్నది కొంచెం మరి ఎక్కువ కాలేదు కానీ వంద అయితే తేడా ఉన్నది అక్కడ నుంచి మనకి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇదే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి